सेल्वस्वामी मेनकोडलु देवी ఇకైనా సికిందర్ భైతో ఉండరు నేరాలు చేయరు ఒక మంచి మనిషిలా బతుకుతారు ముంబై నుంచి దూరంగా వెళ్లిపోవాలని తన ఎవరో తెలియని చోట కొత్తగా జీవితం ప్రారంభించాలని ఆయన అనుకుంటున్నారు నన్ను మీ ఇంట్లో కొద్ది రోజులు ఉండనిస్తారు కొన్ని నెలలే కదా మీ జీవితాలు బాగుపడతాయంటే అలాగే ఉండు ఒప్పుకున్నావా తను మన ఇంట్లో ఉండడానికి నువ్వు ఒప్పుకున్నావా అవును సార్ మీరు కూడా ఒప్పుకుంటేనే తన ఇక్కడ ఉండొచ్చని చెప్పాను సార్ నువ్వు తొందరపాటుగా పొరపాటుగా ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకో శాంతి నా పొజిషన్ ఏంటో ఇందులో ఉన్న ప్రమాదాలు రిస్కులు ఏంటో అన్నీ నీకు బాగా తెలుసు అన్నిటి గురించి నువ్వు బాగా ఆలోచిస్తావు మరి ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకున్నావు శాంతి ఆ అమ్మాయి ఎవరు తన వల్ల మనకు రాబోయే ప్రాబ్లమ్స్ ఏంటో నీకు పూర్తిగా అర్థమైందా అర్థమైంది సార్ ఆ అమ్మాయి మన శత్రువులకి సంబంధించిన మనిషి తను చెప్తుందంతా అబద్ధం కావచ్చు ఇదంతా మన ఇంట్లో చేరడానికి మనకి హాని చేయడానికి సికిందర్ బై మున్నా కలిసి పన్నిన కుట్ర కావచ్చు నాకంతా అర్థమైంది సార్ నేను తను చెప్పిందంతా విన్నాను సార్ తన మాటల్లో ఎక్కడ కపటం కాని మోసం కాని లేవు మంచితనం భర్తని సంతోషంగా చూడాలన్న తపన తప్ప ఏ కల్మషం లేదు తనని చూస్తుంటే అచ్చు మీనాక్షిని చూస్తున్నట్టే ఉంది సార్ రూపమే కాదు గుణం కూడా అలాంటిదే అదే మంచితనం అదే అమాయకత్వం అక్కడే పొరపడుతున్నావు శాంతి తను దేవి మీనాక్షి కాదు నిన్ను నన్ను బాబుని కాపాడింది మీనాక్షి దేవి కాదు మీనాక్షి మీద కృతజ్ఞత దేవి మీద చూపించడం రూపం ఒకటే కాబట్టి గుణం కూడా ఒకటే అనుకోవడం చాలా పెద్ద పొరపాటు దేవి అమాయకురాలు కాదు మనం ఏం ప్రశ్నలు అడుగుతామో ముందే ఊహించి ప్రతి ప్రశ్నకి జవాబుతో సిద్ధంగా ఉంది తన భర్తతో ఎందుకుండట్లేదు జవాబుంది తన వాళ్ళతో ఎందుకుండట్లేదు జవాబుంది ఇక్కడే మనతోనే ఎందుకుండాలనుకుంటోంది దానికి జవాబుంది షీఈస్ రెడీ ఫర్ విత్ అన్ ఆన్సర్ ఫర్ ఎనీ క్వశ్చన్ అమాయకురాలు కాదు శాంతి తెలివైన అమ్మాయి జవాబులు చెప్తుంది కానీ అబద్ధాలు చెప్పడం లేదు తెలివైనదే కానీ మోసం చేయట్లేదు ఆ అబ్బాయి స్వతహాగా మంచివాడని మీరే చెప్పారు మంచి దారిలో నడవాలనుకుంటున్నాడంటే నమ్మొచ్చు కదా సార్ అతడికి అడ్డు రాకూడదని ఆ అమ్మాయి అనుకోవడం కరెక్టే కదా తన భర్తని చంపాలనుకున్న వాళ్ళు తన వాళ్ళైనా వాళ్లతో ఉండకూడదని తను నిర్ణయించుకోవడం న్యాయమే కదా ఇక మన ఇంట్లో ఉండాలనుకోవడం నిజంగానే ఈ ఇంటికన్నా సురక్షితమైన చోటు ఇంకోటి ఉండదు కదా సార్ అన్ని నిజాలే కావచ్చు శాంతి కానీ వాటి వెనుకున్న ఉద్దేశం ముఖ్యం మనకి హాని చేయాలనే ఉద్దేశం తనకి లేదని నా మనసు చెప్తుంది సార్
అమ్మాయి మంచిదే. మీనాక్షి ఇలా ఉందని నేను ఈ మాట అనడం లేదు సార్. తనని దీవించమని మనల్ని ప్రాధేయపడిందే అప్పుడే తన మీద నాకొక మంచి అభిప్రాయం ఏర్పడింది. తన వల్ల మనకే ప్రమాదం ఉండదని నా నమ్మకం సార్. అందుకే తనిక్కడ ఉండటానికి ఒప్పుకున్నాను. మీకింకోలా అనిపిస్తే వెళ్ళిపోమందా? మీరు ఒప్పుకుంటేనే తనిక్కడ ఉండొచ్చని క్లియర్గా చెప్పాను. తనెక్కడుంది? లోపలుంది. పిలవమంటారా? ముందు నేను మున్నాతో మాట్లాడాలి. నువ్వెళ్ళు శాంతి.